ఇప్పుడు జీరో వీర్య కణాలు అయినాయి వీనికి. ఏం పాపం చేశాడు ఆయన జీరో అవడానికి? ఏమైనా దుర్మార్గాలు చేశాడా? బ్యాడ్ హ్యాబిట్స్ ఏమన్నా? గుట్కాలు, పాన్ పరాగులు, సిగరెట్లు, ఏమండి మందులు, సింధులు వేస్తా ఉంటాడా? రోజు ఒక లీటర్ తాగి పడిపోతా ఉంటాడా? రోజుకు ఒక 10 పెట్లు తాగుతూ ఉంటాడా సిగరెట్లు? లేదు. మరి తాగిన వాళ్ళకి ప్రెగ్నెన్సీలు వచ్చినాయి? తాగిన వాళ్ళకి వచ్చినాయి. మా ఇంటి ముందట ఒక వడ్లలో ఉంటాం, వాడు పొద్దున్న దాకా తాగుతాడు, తెల్లని దాకా తాగుతాడు. పెళ్లి అందనే ఫస్ట్ నెలనే నెల తప్పింది అమ్మాయి. మరి మందు కట్టే వాళ్ళకి సిగరెట్, మందు కొట్టే వాళ్ళకి వస్తున్నాయి ప్రెగ్నెన్సీలు. సిగరెట్లు తాగే వాళ్ళు ప్రెగ్నెన్సీలు వస్తాయి, గుట్కాలు ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీలు వస్తాయి, పాన్ పరాగాలు నవ్వులే వాళ్ళు ప్రెగ్నెన్సీలు వస్తాయి. ఇక్కడ ఒకదాని తర్వాత నవ్వుతూనే ఉంటారు, బట్ పిల్లలు ఉంటారు. మరి ఏ అలవాటు లేదు ఈయనకి. ఇంకో టీ ఇస్తే మళ్ళీ డౌటే ఆయనకి, ఏమండి టీ వల్ల ఏం ప్రాబ్లం లేదుగా అంటాడు. మీరు పెట్టుకోండిలే, మీరు తీకండి సార్, మీరు అంతా మాస్కులు పెట్టుకోండి. ఇంకా నేను 2 టీకాలు వేయించుకున్నాను, ప్లస్ అదొకటి. రెండోది ఏంటంటే మాస్క్ అనేది సేఫ్టీ చెప్తా, ఎందుకు మాస్క్ కూడా అవసరం ఇప్పుడు మన సమస్య కూడా అదే. సో ఇన్ని అలవాట్లు లేకపోయినా కూడా మీకు జీరో కౌంట్ అయింది. అన్ని అలవాట్లు ఉన్నవాడికి కూడా కౌంట్ బాగానే ఉంది, ప్రెగ్నెన్సీలు బాగానే వచ్చినాయి, ప్రాబ్లం లేదు. అంటే ఏం జరుగుతుంది? సిగరెట్ల వల్ల కాదు, మందు వల్ల కాదు, అలవాట్ల వల్ల కాదని తేలింది అక్కడికి ఒక పాయింట్. తర్వాత షుగర్లు బీపీలు ఎక్కడికి వెళ్ళిన టెస్ట్లు, బ్లడ్ గ్రూప్, హెచ్ఐవి, హెచ్బిఎస్ఏసి, షుగర్ టెస్టు, థైరాయిడ్ టెస్టు, కొలెస్ట్రాల్ టెస్టు, హెచ్ఐవి టెస్టులు మీకు అయ్యో చేస్తూ ఉంటారు ఎక్కడికి వెళ్ళి. అప్పుడు ఇంకొక అమ్మాయి మీకు చూశారు, ఇప్పుడు ప్రెగ్నెంట్ అమ్మాయి, 1.5 సంవత్సరం వాడారు నా దగ్గర, నీటి పొడగలని అన్ని చోట్ల తిరిగారు, ఎక్కడ పని జరగల, మందులతో తెప్పించారు. మందులతో ప్రెగ్నెంటే అమ్మాయి అడగండి, ఒకసారి వెళ్ళి బయటికి వెళ్ళి నన్నోళ్ళు పెట్టేస్తూ ఉంటారు అని, ఎక్కడ పంచరగల వాళ్ళకి. నా దగ్గర మందులతో అయిపోయింది, కొంచెం ఇంజక్షన్ చేసాం లాస్ట్లో, మరి ఇంట్లో లేదులే మాట ఐపీసీ ఓడి అని చెప్పి హార్మోన్ ఇంజక్షన్ చేసాం, అంతే పని జరిగిపోయింది, ప్రెగ్నెంట్ అయిపోయింది అమ్మాయి. అదే అంటున్నా నీలాంటి వాళ్ళు యూట్యూబ్లో కొంచెం వీడియోలు పెట్టాలి, ఎన్నాళ్ళు ఎవరిని ఇబ్బంది పెట్టడం ఎందుకులే, ప్రెగ్నెన్సీ ఇప్పుడు ఆయన ఈయన అడిగారనుకో, 20 కణాలు వస్తాయి ఈయనకి, ఏమైనా నాకు ఒక వీడియో పెట్టమంటే ఆయన ఫీల్ అవుతాడు కదా, అయ్యో ఇంతకుముందు జీరో ఉంది అని చెప్పుకోవాలంటే కొంచెం ఫీలింగ్ అవుతాడు. చాలామంది ఏమనుకుంటారు, చూసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు, వరీ అమ్మ ఇటు జీరోనా, ఏం పనికిరాడు మగోడు కాదే రాయడా, మరొకరు మనం తెలియలేదా అనుకుంటా ఉంటాడు. ఎవరి కాళ్ళకి పిల్లలు పుట్టలేదంటే మగోడు కాదేమో అనుకుంటారు నన్ను భయం. ఇప్పుడు మగతనానికి వేరు, మగతనం వేరు, పిల్లలు పుట్టకపోవడం వేరనే విషయం కొంతమందికే తెలుసు. అది సంసార జీవితానికి సంబంధించింది మగతనం అనేది, పిల్లలు పుట్టకపోవడం అనేది వీర్యకణాలకు సంబంధించిన సమస్య. వీర్యకణాలు లేకపోవడం వేరు, అది వేరు. అది అర్థం చేసుకోక ఏమంటారనే భయంతో ఎవరికి చెప్పుకోవడానికి సిగ్గుపడతా ఉంటారు. చాలా కాలం పాటు బాధపడతా ఉంటారు ఇల్లు, వాళ్ళ మదన పడతారు, కానీ వేరే వ్యక్తికి చెప్పలేదు, బాధపడాల్సిన అవసరమే లేదు, చెప్పుకోరు. కానీ జీరో అకౌంట్ అనేదాన్ని చెప్పాలంటే అది, అందుకే నాకు చాలా రిజల్ట్, 9,950 మందికి ప్రెగ్నెన్సీ చూపించినా నేను ఏదో ఒక స్టేటస్లో ఊరికి అట్ట ఎర్రగా ఒకటి స్ట్రిప్ పెట్టడమో లేదా వాళ్ళతో ఫోటో పెట్టడమే తప్ప వాళ్ళ వీడియోలు నేను పెట్టలేకపోతున్నాను. ఎందుకంటే వాళ్ళని అడగడానికి నాకు బాధ అనిపిస్తుంది, వాళ్ళు ఇబ్బంది పెట్టడం ఎందుకు, వాళ్ళని అల్టర్ చేయడం ఎందుకు అన్నట్టుగా నేను అంటుంది, నా ఏదో వీడియోల కోసం, నా పేషెంట్ల కోసం. కానీ మిగతా వాళ్ళకి ధైర్యం కలగడానికి కొంచెం అడుగుతూ ఉంటాను అప్పుడప్పుడు, వాళ్ళు కొంచెం మంది చెప్తూ ఉంటారు, దాన్నే నేను రిపోర్ట్లు పంపించినప్పుడు అయ్యే కొంచెం పెట్టి వీడియోల్లో పెట్టి కొంచెం చూపించినట్టు వాళ్ళ పేర్లు చెరిపి చెరిపినట్టు అట్లా పెట్టా. కొంచెం మీకు కూడా నమ్మకం కలగాలిగా, అయ్యో నిజమా కాదా, డాక్టర్ చెప్పాడు కరెక్టే నిజమా కాదు, ఇప్పుడు ఐవీఎఫ్ చెప్తున్నారు, ఐవీఎఫ్ వస్తుందో రాదో మీకు డౌట్ ఉంటుంది, వచ్చిన వాళ్ళు చెప్తే అది వేరుగా ఉంటుంది, ఇగో మాకు జీరో అయిన వాళ్ళకి ఇది వచ్చింది అని చెప్తే అది వేరుగా ఉంటుంది, మా జీరో అయిపోయిన మేము 10 మందికి వచ్చేసింది ఇక్కడికి వచ్చే అంటే మీరు ధైర్యం కలిసి చేయించుకుంటారు, ఉన్నదంతా ఊడి చేసి చేయించుకుంటారు. కానీ ఎవడు చెప్పేవాడు లేడు అక్కడ, వచ్చిన వాడు లేడు, డోనార్ నీ బిడ్డ కాదుగా, 3 లక్షలు ఖర్చు పెట్టిన నీ బిడ్డ కాదు డోనార్, దానికి ఎందుకు వాళ్ళు ఏదైతే అన్నారు నా దగ్గర కణాలు లేవు 2 రోజులు అయితే అవి కూడా పోతాయి అంటే వాళ్ళు ఎట్లయినా సక్సెస్ చేస్తాను, ఎలా అయినా సక్సెస్ చేయాలి, 2 లక్షలు వేరే హాస్పిటల్ ఉన్నారు అంతే కదా, అప్పుడు నాదే అవ్వదు కదా, నాదే అంటారు అవును అంతే కదా, మనకి సాల్లే అనుకుని మనం గప్చిప్పుగా సాంబార్ పెట్టి నమ్మకం లేదు.
వంద పెరిగింది, వంద పెరుగుతున్నాం, కొద్దిగా లేస్తే వంద పెరుగుతూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం. ఏది అయిందని చెప్పేసి మనం సింపుల్ గా అర్థం చేసుకోవచ్చు. వేనీ వేన్ ఇట్ ఇస్ జీరో, దెన్ హౌ కెన్ ఇట్ బి టూ ఆర్ త్రీ? అదే కదా. అందువల్ల మనం ఏం చేస్తామంటే మనదల్లా ఆ ప్రాబ్లం కాదు, ఆ ప్రోగ్రామ్ మనకు లేదు. మన పనిలో ఏంటంటే జీరో ఎందుకు అయిందని చెక్ చేయడమేనమ్మ ఫస్ట్ స్టెప్. ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే ఆ సమస్య పరిష్కారం అవుతుందా లేదా ఎందువల్ల అది అయింది అనేది తెలిస్తే మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు కాదు అని చెప్పాలన్నా అది ఎందువల్ల అయిందో నాకు తెలియాలి. ఇప్పుడు కరోనా వచ్చింది, జ్వరం వచ్చింది, కరోనా వచ్చిందంటే నా దగ్గర మందులు లేవయ్యా అని చెప్తాను, టీకా ఉంది అంతే. టైఫాయిడ్ వచ్చింది, జ్వరమే, టైఫాయిడ్ వచ్చింది, టైఫాయిడ్ క్రిమి వల్ల అనుకో, అదో 10 రోజులు యాంటీబయాటిక్ వాడి తగ్గిపోద్ది, కన్ఫామ్ 100%. మలేరియా వచ్చింది, జ్వరమే, మలేరియా క్రిమి, పారాసైట్, టాబ్లెట్స్ ఉన్నాయి, వారం రోజులు ట్రీట్మెంట్ వాడుకో, అయిపోయింది, తగ్గిపోద్ది, ఖతం, వారం రోజులు 100% తగ్గిపోద్ది. టైఫాయిడ్కి డబ్బులకు మందులు ఉన్నాయి, మలేరియాకి మందులు ఉన్నాయి, కరోనాకి మందులు లేవు. నువ్వు వాడతావు, నీ వ్యాధి నిరోధశక్తి బాగుంటే నువ్వు బతికి పట్టగడతావు, నీ వ్యాధి నిరోధశక్తి బాగోకపోతే నువ్వు బతకవు. అలా జ్వరములు అన్నింటిలో ఎలా అయితే క్రిములతో మనకి ఇట్లా గ్యారంటీ ఉంది, కొన్నిటికి గ్యారంటీ లేదు, కొన్నిటికి వస్తుంది, కొన్నిటికి రాదు అని ఎలా తెలుస్తుంది అంటే ఆ జ్వరం రావడానికి కారణభూతమైన క్రిమి ఏంటో తెలిస్తే మనకు తెలుస్తుంది, మనం చెప్పగలుగుతాం. మనము డోనర్ ఆలోచించేది ఎప్పుడంటే వీళ్ళకి పెండ్ల యొక్క 15 అయింది, అసలు అప్పుడు కూడా ఆలోచించక్కర్లేదు, వదిలేయండి, దాని గురించి మర్చిపోండి, దాని గురించి మర్చిపోండి, పక్కన పెట్టేయండి, ఇక డోనర్ అనే విషయం వదిలేయండి, పక్కన పెట్టేయండి. నేను చెప్పు, మనం చేయాల్సింది ఏంటంటే జీరో వీర్యకణాలు అనేది ఎందుకు వచ్చాయి అనేది మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఎందుకు వస్తాయి జీరో అనేది మనం, నేను మామూలుగా ఉజ్జాయింపుగా ఆలోచిద్దాం. జీరో వీర్యకణాలు అయినాయి అంటే అర్థం ఏంటంటే ఒకటి తయారీ లోపం, అసలు వీర్యకణాలు అనేది తయారవ్వట్ల, జీరో అవుతాయి. రెండోది వీర్యకణం అనేది తయారయ్యి ఉండొచ్చు, కానీ ఎవరో శత్రువులు దాన్ని నాశనం చేసేయచ్చు, అప్పుడు జీరోనే. మూడోది వీర్యకణాలు అనేది తయారవుతూ ఉండొచ్చు వృషణాల్లో, కానీ వృషణాల్లో నుంచి అంగం గుండా బయటకు వచ్చే నాళాల్లో పూడికి ఉన్నప్పుడు బయటకు రావు, కనపడవు, జీరోనే. మూడు సమస్యలే ఉంటాయి, మూడు సమస్యలు. ఒకటి తయారీ లోపం, రెండు డిస్ట్రక్షన్, మూడు అబ్స్ట్రక్షన్. సో దాన్నే మనం ఏం చెప్పామంటే ప్రొడక్షన్ డిఫెక్ట్, డిస్ట్రక్షన్ డిఫెక్ట్, అబ్స్ట్రక్షన్ డిఫెక్ట్ అని మూడు రకాలుగా విడగొట్టేసాం. డిస్ట్రక్షన్ డిఫెక్ట్ ఒక వీడియోలో క్లియర్గా మీకు చెప్పాను, అలాగే ఇంకొక వీడియోలో నేను ప్రొడక్షన్ గురించి చెప్పాను, ఇంకొక వీడియోలో అబ్స్ట్రక్షన్ గురించి చెప్పాను. ముందుగా అబ్స్ట్రక్షన్ గురించి మాట్లాడదు. అడ్డు అంటే ఎలాగుంటుందంటే సపోజ్ మనం ఒక రూమ్లో బాత్రూంలోకి వెళ్ళి ట్యాప్ తిప్పితే నీళ్ళు రాకపోతే, మరి నీళ్ళు లేవు కాబట్టి ఏమనుకుంటాం, మామూలుగా ఈ బిల్డింగ్ అంతా నీళ్ళు లేదు, బిల్డింగ్ అంతా పనికిరాని బిల్డింగ్ అనుకునే అవకాశం ఉంది. ఇప్పుడు చెప్పే కొంతమంది, మా డాక్టర్లు చెప్పేది అదే, నీ జీరో అవగానే నువ్వు పనికిరావు. అంటే జీరో అక్కడ నీళ్లు ట్యాప్ తిప్పితే నీళ్ళు రానంత మాత్రాన బిల్డింగ్ పనికిరాని బిల్డింగ్ అయిపోలా, అది ఉపయోగం లేని బిల్డింగ్ అవలా, అది 10 కోట్లు 20 కోట్లు 100 కోట్లు అయినా అది పనికిరాని బిల్డింగ్ అంటా కుదరదు. మనం ప్లంబర్ని పిలుస్తాం, ఏమయ్యా ఎందుకు రావట్లేదు నీళ్లు చూడు ఒకసారి అంటే, ప్లంబర్ ఏం చేస్తాడు, పైకి టెర్రాస్ మీదకి వెళ్ళి ట్యాంకులో నీళ్లు చూస్తాడు, ట్యాంక్ 2.5 నీళ్లు ఉన్నాయి, ట్యాప్లో నీళ్ళు రావట్లేదు. అంటే ఏం జరిగింది, పైన ట్యాంకులో నీళ్లుండి ట్యాప్లోకి నీళ్లు రావట్లేదు అంటే ట్యాంక్ నుంచి ట్యాప్ వరకు వచ్చే ట్యూబుల్లో ఎక్కడో అడ్డుపడిపోయింది, పూడికి పడింది. ఆ ట్యాంక్ నుంచి ట్యాప్ వరకు వచ్చే ఆ ట్యూబుల్లో ఎక్కడ అడ్డుపడింది అనేది ఆ ప్లంబర్ అనేది మెల్లిగా చెక్ చేసుకుంటా వచ్చి ఎక్కడ అడ్డుపడిందో అక్కడ అంత లెక్క ముక్క తీసేసి వేరే కొత్త ముక్క జాయింట్ చేసేస్తాడు, స్క్రూలు బిగిస్తాడు, మొత్తం అంతా ఫ్రీ అయిపోద్ది, మళ్ళీ ట్యాంకులో నుంచి నీరు చక్కగా సాఫీగా ట్యాప్లోకి వచ్చేస్తాయి, పడే సాల్వ్ అయిపోయింది ఆ ప్రాబ్లం. ఒక 500 ప్లంబర్ ఛార్జీ, ఒక 500 ట్యూబ్ ఛార్జీ, 1000 రూపాయలతో సాల్వ్ అయిపోయింది. పనికిరాని బిల్డింగ్ అంతకుముందు వారు రిపేర్ చేసుకుంటే పనికొచ్చి, రిపేర్ చేయాలి ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం ఏంటి దానికి సొల్యూషన్ ఏంటి. ఒకవేళ నిజంగా పైన ట్యాంకులో నీళ్ళే లేవు, ట్యాప్ తిప్పాము ట్యాంకులో కూడా నీళ్ళు లేవు అంటే ఏమైంది, వెళ్ళి మోటార్ ఆన్ చేసుకుంటాం, మోటార్ ఆన్ చేసుకుంటే మళ్ళీ ట్యాంక్ నిండింది అనుకోండి, ట్యూబులు అడ్డం ఏమి లేకపోతే చక్కగా సాఫీగా వచ్చేస్తాయి నీళ్ళు. ఈరోజు జరిగేదాకా, ఇంట్లో జరిగేదాకా, ఇది ఇదేమన్నా కొత్త వింత విశేషమా? దీన్ని అబ్స్ట్రక్షన్ డిఫెక్ట్ అంటారనమాట. ట్యాంక్ నిండారా నీళ్ళు ఉన్నా కూడా ట్యాప్లోకి రావట్లేదంటే మధ్యలో ట్యూబులు లేదని అడ్డడిపోవడానికి ఎలా అయితే జరుగుద్దో అలాగే వీర్యకణాలు కూడా అలాగే జరుగుతుంది. వృషణాల్లో తయారవుతాయి వీర్యకణాలు, బట్ బయటికి రావు, లోపల పూడికలు ఉండి ఆ పూడిక తొలగించుకుంటే
సెట్ అయిపోతుంది. అబ్స్ట్రక్షన్ డిఫెక్ట్ పక్కన పెట్టాలి.